థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సముద్రకణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, డూ వి డైరెక్ట్లీ సీ యూ ఆన్ స్క్రీన్ ఆన్ ఫిబ్రవరి 25th ఆర్ డూ వి గెట్ టు హియర్ ఫ్రమ్ యూ? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద షార్టెస్ట్ స్పీచ్ టుడే ఇన్ ద ప్రీ రిలీజ్. సాగర్ చంద్ర గారు, డైరెక్టర్ సాగర్ గారు, అందరికీ నమస్కారం. యా, ఐ నో ఇట్స్ గెటింగ్ లేట్, సో ఐ జస్ట్ టేక్ 5 మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఈవెంట్కి వచ్చిన శ్రీ కేటీఆర్ గారికి, శ్రీ దానం నాగేందర్ గారికి, జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంట గోపినాథ్ గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ గారికి, మీ అందరికీ చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చారు. ఇది ఒక సర్రియల్ మూమెంట్. నల్గొండ నుంచి డైరెక్టర్ అవుదామని వచ్చి, సో ఒక సర్రియల్ మూమెంట్. మా ఫాదర్, ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్, మా నాన్నగారు రామచంద్రారెడ్డి గారు, అక్కడ నేతాజీ హై స్కూల్ అన్న స్కూల్ రన్ చేస్తారు. మా మదర్ సునీత గారు, మై సిస్టర్ గౌతమి, మై వైఫ్ గీత, ఇన్ని ఇయర్స్ ఈ ట్రావెల్లో నాకు వాళ్ళు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2011 ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాలి. సో అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాను. ఐ వాజ్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్. సో పంజా ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంది గచ్చిబౌలి స్టేడియంలో. సో ఒక పాస్ దొరికింది. ఏంటి, ఇంకా కింగు పాస్ ఉంది జేబులో, జేబులో పాస్ ఉంది, వెళ్ళి లోపలికి వెళ్ళడం, కళ్యాణ్ గారిని చూడడం అనుకున్నాను. కానీ అదంత సింపుల్ కాదని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. 3 టైమ్స్ క్రౌడెడ్, తోసి బయటపడేశారు. అట్లాంటి పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసి మీ ముందు మాట్లాడే, ఇది ఒక సర్రియల్ మూమెంట్లా ఉంది. దిస్ ఓన్లీ హ్యాపెండ్, ఇది ఎందుకు జరిగిందంటే నా చుట్టూ ఉన్న మంచి వాళ్ళ వల్ల జరిగింది. నా చుట్టూ ఉన్న గాడ్ ఆ మంచి వాళ్ళ త్రూ, ఆ ఫోర్స్ త్రూ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం చేశారు. ఐ కమ్ దెమ్, ఆ విషయానికి మళ్ళీ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ ఒక థ్యాంక్స్ నోట్. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ద మైటీ బల్లాల్ దేవా, అండ్ ఇప్పుడు మన డానియల్ శేఖర్, రానా దగ్గుబాటి గారు. రానా గారు, నాకు తెలిసినంతవరకు ద వర్డ్ రెసీలియంట్, ఆ రెసీలియంట్ అన్న వర్డ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది, మీరే. నెవర్ ఎవర్ సీన్ ఎ మోర్ రెసీలియంట్ పర్సన్ దాన్ ఎమ్. ఎప్పుడు అదే ఎనర్జీ, ఆల్వేస్ ద సేమ్ ఎనర్జీ, ఆల్వేస్ ద సేమ్ కమిట్మెంట్ టువర్డ్ సినిమా. అండ్ ట్రస్ట్ మీ, ఐ మీన్ దిస్, మళ్ళీ ఇఫ్ ఐ క్యాన్ లివ్ లైక్ సంబడి ఎల్స్, నేను ఇంకెవరిలాగైనా బతకాలి, బతకగలను అనుకుంటే ఆ గిఫ్ట్ నాకు గాడ్ ఇస్తే దట్ వుడ్ బి రానా దగ్గుబాటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సముద్రకణి గారు, సంయుక్త మీనన్ గారు, నిత్యా మీనన్ గారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ రావు రమేష్ గారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద యాక్టర్స్, పమ్మి సాయి గారు. సాయి గారు, యూ హ్యావ్ లాంగ్ వే టు గో. ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఐ థ్యాంక్స్ నోట్ టు అవర్ టెక్నీషియన్స్, రవి కే చంద్రన్ సార్. సార్, ఐ వాచ్ యూ ఇన్ దిల్ చాతా, ఐ వాచ్ యూ ఇన్ బ్లాక్. యూ డ్ ఎ ఫ్యాబులస్, ఫంటాస్టిక్, ఫంటాబులస్ జాబ్. అండ్ ఏఎస్ ప్రకాష్ గారు, ఆ ప్రకాష్ గారు ఒక వండర్ఫుల్ టెక్నీషియన్ అండి. 2 డేస్లో ఇఫ్ యూ టెల్ హిమ్ ఐ నీడ్ ఎ రైల్వే స్టేషన్ హియర్, హిల్ క్రియేటెడ్ సచ్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్. థ్యాంక్ యూ సార్. ఫైట్ మాస్టర్ విజయ్ గారు, డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్, మా కొరియోగ్రాఫర్ గారు గణేష్ మాస్టర్ గారు, అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ ఇంతకుముందు చెప్పాను, గాడ్ హ్యాస్ సెంట్ గాడ్ ఒక ఫోర్స్ త్రూ, ఒక నా చుట్టూ ఉన్న పీపుల్ త్రూ నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి చేశారని విజయ్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ పీపుల్ ఎవరంటే, ఐ లైక్ టు టెల్ యూ నౌ, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నాగవంశీ గారు. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు, నాకు ఫస్ట్ టైం కాల్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి నన్ను తీసుకొచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి. యు ఆర్ అ వెరీ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్, ఓ గో గెటర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ చిన్నబాబు గారు, చిన్నబాబు సార్, వంశీ గారు మీకు బ్లడ్ రిలేషన్ అయ్యుండొచ్చు,
బట్ నేను కూడా ఏం తక్కువగానని ఐ హ్యావ్ ద సేమ్ బాండ్ టువర్డ్స్ యూ అని నా ప్రభాకర్ నమ్మకం సార్. ఈ ఇండస్ట్రీలో నాకు చాలామంది ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మీరు మాత్రం ఆత్మీయులు. నేను ఎక్కడున్నా ఏం చేసినా ఇదే ఎఫెక్షన్ నా మీద ఉంటుందని, ఇదే కంటిన్యూ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్, ద బ్యాక్ బోన్ ఆఫ్ భీమ్లా నాయక్. వితౌట్ హిమ్ దెర్ ఈజ్ నో భీమ్లా నాయక్, వితౌట్ హిమ్ దెర్ ఈజ్ నో దిస్ ప్రాజెక్ట్, దెర్ ఈజ్ నో బడి హియర్. శ్రీ త్రివిక్రమ్ గారు, త్రివిక్రమ్ సార్, ఐ డోంట్ సీ యూ హియర్ బట్ యువర్ కాంట్రిబ్యూషన్, వితౌట్ యువర్ కాంట్రిబ్యూషన్, వితౌట్ యూ రైటింగ్ ద స్క్రీన్ ప్లే, మీరు స్క్రీన్ ప్లే రాయకుండా, మీరు డైలాగ్స్ చేయకుండా, ఒక బ్యాక్ బోన్లో ఉండకుండా ప్రతిసారి హౌ దిస్ ఇస్ కమింగ్ అని నాకంటే ఎక్కువ తాపత్రయం మీరు పడ్డారు. మేము ఎప్పటికైనా సార్, నేను చాలామందిని ఇండస్ట్రీలో అయినా బయట చాలామంది దగ్గర విషయాలు తెలుసుకున్నాను, చాలామంది దగ్గర విషయాలు అర్థం చేసుకున్నాను, కానీ చాలా తక్కువ మంది దగ్గర నేర్చుకున్నాను సార్, మీ దగ్గర నేర్చుకున్నాను. ఈ 1.5 ఇయర్ ఆఫ్ మై జర్నీ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నా హృదయంలో మీకు ఎప్పుడు ఆ టీచర్ స్థానం ఉంటుంది సార్, నథింగ్ కెన్ రీప్లేస్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనలీ కమింగ్ టు, సో వీ ఫ్యాన్స్ కాల్ ఎమ్ పిఎస్పీకే. ఆయనకు అది ఇష్టం ఉండదు, పిఎస్ అన్న వర్డ్ వాడడం ఇష్టం ఉండదు, బట్ మనందరికీ తెలుసు పిఎస్ అంటే ఏంటో. సో ఆయన జస్ట్ చూసి ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకున్న దగ్గర నుంచి ఆయనతో పాటు ఇక్కడికి రావడం అన్నది ఒక వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, మా ఊరు నల్గొండ వెళ్ళినా సరే, ఇంకెక్కడ వెళ్ళినా సరే, అందరూ అడిగే క్వశ్చన్ అదే, వాట్ ఈస్ పిఎస్పీకే, అసలు ఏంటి ఆయన, వాట్ ఈస్, అన్ని ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అన్నది నేను చెప్పలేను, కానీ ఆయన కొంతవరకు నేను అర్థం చేసుకున్న దాంట్లో ఐ వుడ్ లైక్ టు సే దిస్. ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్రమ్ ఎ గజల్ ఫ్రమ్ పీయూష్ మిశ్రా. ఇట్స్ ఎ గజల్ ఫ్రమ్ పీయూష్ మిశ్రా. వాట్ ఈస్ పవన్ కళ్యాణ్? జీత్ కి హవస్ నహీ, హార్ కి తో ఫికర్ నహీ, మౌత్ అంత్ నహీ తో మౌత్ సే భీ క్యూ డరే, జాకే ఆసుమాన్ మే దహాడ్ దే. దట్ మీన్స్ గెలుపు అంటే మోజు లేదు, ఓడమంటే భయం లేదు, చావే అంతం కాదన్నప్పుడు చావుకు మాత్రం ఎందుకు భయపడతాం, వెళ్ళి ఆకాశంలో నుంచి గర్జించు. హే పిఎస్పీకే, థ్యాంక్ యూ సాగర్ గారు, అండ్ విషింగ్ యూ సక్సెస్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్.